కడప జిల్లా పోర్మామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గిరిజన ప్రజలు గత వారం రోజుల నుండి త్రాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నా పంచాయతీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజలు మీడియాతో మాట్లాడుతూ తమ కాలనీలో ఉన్న తాగునీటి బోరు గత వారం రోజుల నుండి పనిచేయడం లేదని, త్రాగునీటి కోసం పొలాల దగ్గర ఉన్న వ్యవసాయ బోరు దగ్గరికి గాని లేక దూరంలో ఉన్న అక్కలరెడ్డిపల్లి గ్రామానికి గాని వెళ్లి త్రాగునీరు తెచ్చుకుంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పంచాయతీ అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. నీళ్లు లేకపోవడంతో ఎన్నో అవస్థలు పడుతున్నామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పనిచేయని బోరు మోటార్ను బాగు చేసి త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. అధికారులు చెప్పినరా? చెప్పినాం. ఎవరు పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకోలే. రైతులు బోర్లు వేస్తే ఆ బోర్ల కడిగి తాగుతున్నాం సార్. మేము నీళ్ళు వారం నుంచి తోట్ల ముట్టి అడవి ఇవి చుచ్చుకుంటున్నాము. చాలా ఇబ్బంది ఉంది నీళ్ళకు. వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళకి ఏరే వాళ్ళకి చెప్పండి. పై ఆఫీసులు కంటే మేము ఊరి చెప్పుకున్న దానికి మాకు అర్థం కావటంలో నీళ్ళైతే చాలా ఇబ్బంది ఉంది. మాకు నీళ్ళు పోసుకుని ఇబ్బందే, గొడ్లుత్తుకొని ఇబ్బందే. చాలా మంది ఎవరిని వచ్చి మోటార్ వచ్చి రైతులు కలిపి చుచ్చుకుంటున్నాం. టయానికి తెచ్చుకుంటాం, ఉంటే తెచ్చుకుంటాం, లేకపోతే లేదు. మంచి నీళ్ళు లేవు సార్. మాకు తాగేదానికి తేక అన్న తొట్లల్లో ఇవ్వడం రైతులు బోయితులు మోటార్ వేసి వాళ్ళ కాడ తాగుతున్నాం. మా ఊళ్ళో ఎవరికారని చెప్తే ఎవరికి మేము ఇంతవరకు పై వాళ్ళకు చెప్పలేదు. ఎవరైనా ఆఫీసర్లకు కూడా చెప్పలేదు. మేము మా వరకు మేమే రైతులు కాడ తెచ్చుకుంటాం. మాకు వారం నుంచి నీళ్ళు లేవు.